మధ్య ఇంకో కొత్త టెక్నాలజీని బయటికి తీశారు ఈ ఎల్లో బ్యాచ్ వాళ్ళు, ఎల్లో మీడియా వాళ్ళు. అదేందయ్యా అంటే, ఇవాళ ఈ మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి, వాళ్ళు మాట్లాడేటటువంటి మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేయటము, మిమిక్రీ ఆర్టిస్టుల్లో డ్రామా ఆర్టిస్టుల్లో తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతోటి మాట్లాడిచ్చి అవి సోషల్ మీడియాలో చేయటము జరుగుతూ ఉంది. వాస్తవానికి చెబుతామండి, నా మేము ఫేస్ చేసాం ఎలక్షన్లో. ఇది మన గుండె మీద చేసుకొని చెప్పమనండి లోకేష్ గారిని. కనీసం 100 మందిని ఒక్కొక్క మనిషికి 1 లక్ష రూపాయల పైచీలకు జీతాలు ఇచ్చి కుర్రవాళ్ళని వాళ్ళ కుర్రవాళ్ళ భవిష్యత్తు పాడు చేస్తా, ఈ సమాజాన్ని ఒక తప్పుడు దారి పట్టిస్తా, లేని ఉన్నట్టు క్రియేట్ చేయించి సోషల్ మీడియా ద్వారా ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఇది ధర్మం కాదు. ఒక క్షణం ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. ఏ మహిళైనా సరే తన పరువు తీసుకోవాలని చెప్పి ఎప్పుడు కోరుకోదండి. ఒకవేళ దాంట్లో ఏమైనా ఉంటే అది మీరు అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అవన్నీ బయటికి తీయకుండా మీ ఇష్టం వచ్చినట్టు కట్ పేస్టులు చేసుకోవటము, మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసేయటము, పార్టీని పార్టీ ప్రభువుని ప్రతిష్టని దిగదార్చడానికి ఇంత నీచ స్థాయికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా అని ఎల్లో మీడియాని అడుగుతా ఉన్నా. ఇప్పటికే మీరు కులాలను వాడుకున్నారు, మతాలను వాడుకున్నారు, చివరికి వాడుకోకూడనటువంటి భగవంతుని కూడా మీరు రాజకీయాలకు వాడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ పార్టీ ప్రభుత్వాన్ని ప్రతిష్ట దిగదార్చాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేశారు. ఇక చిత్త చివరి మెట్టు ఇదే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు, దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తున్నారు అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ. ప్రెస్ మీట్ ఎండింగ్లో మంచి కామెడీ చేశాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. ఏంటంటే, వాళ్ళ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు, ఒక ఎమ్మెల్యే గారు, ఒక మంత్రి గారు ఆడియో టేపులు ఈ మధ్య కొన్ని బయటపడ్డాయట. ఆ ఆడియో టేపుల్ని నారా లోకేష్ గారు మిమిక్రీ చేయించి ప్రజల్లోకి పంపించారట. అరే బాబు, నీకు సంగతి చెప్తా విను. మాకు మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దోపిడీలు, ఆడవారి మీద జరుగుతున్నటువంటి దాడుల మీద స్పందించడానికే ఉన్న టైం సరిపోట్ల. 24 గంటల్లో, రోజుకున్న 24 గంటల్లో ఇంకొక 24 గంటలు అదనంగా వస్తే కానీ మీరు చేసే అరాచకాల మీద టైం పెట్టే టైం సరిపోవట్లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రమ్య ఇన్సిడెంట్ జరిగింది, బీటెక్ స్టూడెంట్ రమ్య ఇన్సిడెంట్. దాని మీద స్పందించి ఆ కుటుంబానికి పరామర్శకు వస్తే అరెస్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్లో రమ్యకు న్యాయం చేసే విధంగా మేము ఫైట్ చేసే టైం తీసుకునే లోపు, ఫైట్ చేస్తానే ఉన్నాం, ఇంకా ఎంత టఫ్ ఫైట్ ఇవ్వాలని ఆలోచించుకునే లోపు, అదే జిల్లాలో రాజుపాలెం అనే ఊర్లో మైనర్ దళిత బాలికపై గ్యాంగ్ రేపు. సరే, ఆ ఇన్సిడెంట్లో కూడా ఆ అమ్మాయికి కూడా న్యాయం జరగాలి, ఫైట్ చేయాలని అనుకుంటున్నాం. మళ్ళీ ఈలోపు విజయనగరంలో ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇవన్నీ మహిళల మీద దాడులేరు. మీరు చేస్తున్న అప్పులు, ఆ టీం వేరే ఉంది, ఆ ఫైటింగ్ టీం వేరే ఉంది, ఈ టీం వేరు. అయితే ఈ వీటి మీదే మాకు టైం సరిపోకపోతుంటే, మీరు అంత కంటెంట్ ఇస్తూ ఉంటే మీ పార్టీలో ఉన్న వృద్ధ జంబకాలాడే బంబోళ జంబల మీద కూడా మమ్మల్ని ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయమంటారా? మాకెందుకురా దరిద్రాలు, మాకెందుకు చెప్పా దరిద్రాలు. ఇంకా పబ్లిక్ టాక్ ఏంటంటే, ఎవడైతే మంత్రివర్గంలో అడ్డం వస్తున్నాడు అని భావిస్తే, మీరు భావించి ఆ పార్టీలో ఉన్నటువంటి సహచర ఎమ్మెల్యేలే ఇవన్నీ రిలీజ్ చేస్తున్నారని పబ్లిక్కి తెలుసు, మీకు కూడా తెలుసు. కాబట్టి ఆ దరిద్రాలు దయచేసి మాకంట కట్టద్దు. మాకంత టైము లేదు, మీ దరిద్రాల మీద రెస్పాండ్ అయ్యే ఇంట్రెస్ట్ కూడా మాకు లేదు. అయినా కానీ అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ నేను ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని. సాధారణ కార్యకర్తలం మేమే అసలు ఇట్లాంటి వ్యవహారాల్లో చాలా దూరంగా ఉంటాం. ఎందుకులే, లేనిపోయిన తలనొప్పులు మనకి అసలు అయినా మనకు అసలు అనవసరం. అట్లాంటి బతుకే బతకూడదని మేము దూరంగా ఉంటాం. మీరు ఏంటరా, ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఇంకొకడేమో మంత్రి అయ్యి ఉండి ఒకడేమో వెనక నుండి వాటేసుకుంటాడంట, ఇంకోడేమో ఏం చేయదా అని అడుగుతున్నాడు, ఇంకొకడు అరగంటలో పంపిస్తాడంట పోటుగాడు. అసలు ఏంట్రా మీ ధైర్యం, మీ ధైర్యం ఏంటి, ఎలా కనిపిస్తున్నారు అసలు ఆడవాళ్ళు?
మళ్ళీ మీరు ఈ ఆశాలన్నీ వేసి ప్రతిపక్షం మీదకి నెట్టడం. అరే ఒక్కటే చెప్తా ఉన్నా, ఇప్పుడు మీరు చెప్పారు ప్రతిపక్షం వాళ్ళు మిమిక్రీ చేశారు అని. ఇది గనక నిజమైతే మీరు ఇన్ని రోజులు ఊరుకుంటారా? ఇన్ని రోజులు అసలు పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది. చిన్న పోస్ట్ ఈ సోషల్ మీడియాలో పెడితేనే మీరు మధ్యాహ్నానికి తీసుకెళ్ళి, పొద్దున పెడితే మధ్యాహ్నానికి తీసుకెళ్ళి లోపలేస్తా ఉన్నారు. మీ ఆడియో మీ బంబోళ జంబలు రిలీజ్ అయ్యి దాదాపు ఒకటి రిలీజ్ అయ్యి 10 రోజులైంది, ఇంకొకటి రిలీజ్ అయ్యి 2 రోజులైంది. మీరు ఊరుకుంటారా అసలు? ఈ అబద్ధాలు అయితే మీరు అసలు ఊరుకుంటారా? సరే, అయినా కానీ ఆడ రామకృష్ణారెడ్డి గారు అన్నారు కాబట్టి మేము చెప్తా ఉన్నాం. టైం తీసుకోండి, 4 రోజులు టైం తీసుకోండి. నెల రోజులు టైం తీసుకొని ఇవి మావి కాదు అని మీరు నిరూపించండి. ఇవి ఆ వాయిస్ ఆ ఎమ్మెల్యేది కాదు, ఆ మంత్రిది కాదు అని మీరు నిరూపించండి. నిరూపించిన తర్వాత మీరు ఏది చెప్తే అది మేము వింటాం. నిరూపించలేదా అన్నీ మూసుకొని కూర్చోండి. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీ పార్టీలో ఉన్న వృద్ధ జంబకాల బంబోళ జంబలు తైతక్కల మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి టైం కానీ సెన్స్ కానీ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ కానీ మాకు లేదు. మేము కేవలం ప్రజా సమస్యల మీదే ఫోకస్ చేస్తూ ఉన్నాం, ప్రజా ప్రయోజనాల మీదే ఫోకస్ చేసి ప్రజా ప్రయోజనాలు మాత్రమే మాకు ముఖ్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.